షలోం. ప్రకటన గ్రంథము 17:14. రెవెలేషన్స్ చాప్టర్ 17:14. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందున ఆయన ఆ రాజులను జయించును. దే విల్ వేజ్ వార్ ఎగనెస్ట్ ద ల్యాంప్, బట్ ద ల్యాంప్ విల్ ట్రయంఫ్ ఓవర్ దెమ్, బికాస్ హీ ఈజ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్, అండ్ విత్ హిమ్ విల్ బీ హిస్ కాల్డ్ చోజన్ అండ్ ఫేత్ఫుల్ ఫాలోవర్స్. చదివిన బుక్ తిరిగి చదువుచున్నా లేదా విన్న స్టోరీ మరలా వింటున్నా మొదటిసారి ఉన్నంత ఉత్కంఠ ఉండదు, ఎందుకంటే దాని యొక్క ఎండ్ ఎలా ఉంటుందో మనకు ముందుగానే తెలుసు కాబట్టి. ఇలానే క్రైస్తవులుగా మనం మన జీవితాన్ని కూడా ఇంతే కాన్ఫిడెంట్తో ఎదుర్కోవాలి, ఎందుకంటే అది ఎలా ముగింపుకు వస్తుందో మనకు తెలుసు కదా. పూర్వకాలం నుండి ఇంకా జరగబోవునవి నేనే మీకు తెలియచేస్తున్నాను అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు, బికాస్ జీసస్ ఓవర్కమ్స్. న్యాయమైన తీర్పులో ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తారు, సమస్తమైన వాటిపైన కూడా ఆయన జయిస్తారు. కాబట్టి ఈనాటి నీ స్థితి ఏదైనా కూడా కంఫర్ట్గా ఉందాం, ఎందుకంటే చివరికి శాశ్వతంగా శత్రు వినాశనం, మనకు తండ్రితో నిత్య సహవాసం. హల్లెలూయా. మహిమాన్వితుడైనటువంటి మా తండ్రి, అల్ఫయు ఒమేగువైనటువంటి మీకు వేల వందనాలు సమర్పిస్తున్నాం. మా దినములన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నారు కాబట్టి సమస్తం మీ చిత్తానుసారంగా నడిపించమని యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో మీ కృపకు అప్పగించుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.